Telangana Stanika Samstala MLC Enikala polling Marikase Patlo Modalakanunde. Mottam Panindu Stanhalakanu, Aru Yeka Grivam Kavadanto, Migita Aru Stanalaku, Udiyam Yenimidi Gantalanchi, Saintram Nalu Kantalavarku, polling Jaraganunde. Aidu Umadi Jillalo, Muppayedu polling Kendralu, Yerpatu Chesi, Voting Pakkaga Jarigela Chusenduku, Yerpatu Chesaru, Adhikaralu. Umadi Adilabad, Nalakonda, Medak, Kamam, Karimnagar Jillalo, polling Nepathyamlo. Campula Nunchi, Tiriki Vastuna Praja Pratinidulanta, Nerga Ote Sendaku Velanaru Mukinga, Camp Politics Tho, Ranjuga Marina Kamamlo, Tama Varkiulni, Nerga Bootla Vadeke Tiskuvelendaku, Yerpatlu Cheskunaru. E. R. MLC Enikalaku, Anni Jillalo Kalipi, Motam Aidvela, Muduvandala Iravayaru Mandi, Otlu Vayabotunaru. ZPTC, MPTC Lu, Corporator Lu, Councillor Lato Patu, Co-option Sapiraku, MLC Enikalo, Otu Vese Avakasamuna Nepachimlo. వాళ్ళందర్నీ ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చాలా కష్టపడ్డారు. ఇక ఉమ్మడి నల్గొండలో ఒక స్థానానికి 7 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 1271 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, భువనగిరి, చౌటుపల్లో ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్తో పాటు పలు టూరిస్ట్ స్పాట్లకు వెళ్లిన ఇన్నాళ్లు క్యాంపులలో ఉన్న వాళ్లంతా నేరుగా పోలింగ్ కేంద్రాలకు రానున్నారు. ఇక కరీంనగర్లో 2 స్థానాలకు 10 మంది పోటీ పడుతున్నారు. ఇక్కడ 1324 మంది ఓటర్లున్నారు. ఈ ఉమ్మడి కరీంనగర్లో మొత్తం 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ రెబల్గా పోటీలో మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్థానానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇక్కడ 937 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మెదక్లో ఒక స్థానానికి 3 పోటీ పడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి కూడా బరిలో ఉండడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ ఉమ్మడి మెదక్లో మొత్తం 1026 మంది ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు ఉంది. మైసూర్, కుర్గ్, గోవా లాంటి చోట్ల ఇన్నాళ్లు క్యాంపులో ఉన్న వాళ్లు నేరుగా పోలింగ్ కేంద్రాలకు రానున్నారు. కమ్మంలో 1 సీటుకు 4 పోటీ పడుతున్నారు. మొత్తం 768 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ వర్గీయులు గోవా నుంచి, కాంగ్రెస్ మద్దతుదారులు మారేడుమిల్లి క్యాంప్ నుంచి బూత్లకు రానున్నారు. ఆయా కేంద్రాల్లో ఓటర్లను ధృవీకరించేందుకు ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 14న జరగనుంది.